తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఖమ్మం మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది కుమ్రం భీం మంచిర్యాల నిజామాబాద్ భద్రాద్రి వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది ఖమ్మం మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది కుమ్రం భీం మంచిర్యాల నిజామాబాద్ భద్రాద్రి వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇక తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజులు ఏ విధంగా ఉండబోతోందో మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఏ నిమిషానికి ఏ గంటకి ఐఎండి శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేస్తుందో తెలియక తెలంగాణ ప్రజలంతా కూడా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 రోజుల పాటు కూడా తెలంగాణలో చాలా జిల్లాలకు సంబంధించి అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తాజాగా మరొక 5 జిల్లాలకు సంబంధించి ప్రస్తుతానికైతే ఈరోజు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. 20 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి హైదరాబాద్ ముఖ్యంగా జిహెచ్ఎంసీతో పాటు దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల ఏరియాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా 6 జోన్లకు సంబంధించి కూడా ఒకసారిగా అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా తెలంగాణతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్లో కూడా కుండపోతగా వర్షం పడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక నిమిషం వ్యవధి లేకుండా కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణలోని చాలా జిల్లాలకి ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. చాలా జిల్లాలకు సంబంధించి కూడా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించి కూడా చాలా చోట్ల కూడా 10 నుంచి 14 సెంటీమీటర్ల సంబంధించిన వర్షపాతం నమోదవుతుంది. ఇక హైదరాబాద్ లిమిట్స్లో కూడా చాలా జోన్లలో చాలా సర్కిల్లలో కూడా ఇప్పటికే 7 నుంచి 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక 2 గంటల వ్యవధిలో కూడా ఇటు హైదరాబాద్ అంతటా కూడా మోస్తరు నుంచి భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఒక అలర్ట్ జారీ చేసింది. ఇక గడిచిన వారం రోజులు చూసుకుంటే కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణ జిల్లాలో కూడా చాలా జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా వాటికి అనుబంధంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక 48 గంటల పాటు ఇటు ప్రస్తుతానికైతే ఖమ్మం ఇటు సూర్యాపేట ఇటు అదేవిధంగా మహిబాదు అదేవిధంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. సుమారుగా 20 జిల్లాలకు పైగా ఈ వారం రోజుల్లో ఎప్పుడు లేని విధంగా 20 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి కూడా మరొక గంటకి ఒక అలర్ట్ జారీ చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎప్పుడైతే నిన్నటి రెడ్ అలర్ట్తో చూసుకుంటే కూడా వాటికి జిల్లాలకు సంబంధించి నిన్న 8 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేస్తే తాజాగా ఈరోజు మరొక 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ, వాటికి అనుబంధంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా అనుబంధంగా అలర్ట్ జారీ చేసి వస్తుంది. ఇక ఉదయం నుంచి హైదరాబాద్లో కూడా మోస్తరు వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే కొంత వర్షం కూడా చాలా సర్కిల్లలో చాలా జోన్లలో కూడా కొంత మోస్తరు వర్షం కాస్త కొంత భారీగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఊహించుకో విధంగా అనూహ్యంగా మరొక అలర్ట్ జారీ చేయడంతో ప్రస్తుతానికైతే జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలతో పాటు ప్రసానికైతే గడిచిన 48 గంటల సంబంధించి కూడా ఒక ఐఎండి ఒక వాతావరణ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కొనసాగుతున్నట్టు హెచ్చరికలు జారీ చేయడంతో కూడా ప్రసానికైతే ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమమైంది. ఎందుకంటే నిన్న వరంగల్ జిల్లాలో చూసుకుంటూ కూడా ఆ జిల్లాలకు సంబంధించి అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అక్కడ సుమారుగా 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. వాగులు వంకలు పొంగిపొలుతున్న నేపథ్యంలో కూడా అక్కడ సంబంధించిన యంత్రాంగం ఎందుకంటే ముందే ప్రభుత్వాన్ని ఐఎండిఏ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ స్థానిక యంత్రాంగం అంతా అప్రమత్తమైందని చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ సమయంలో కూడా చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతూ వస్తుంది కాబట్టి ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఎప్పుడు ఇదో గతంలో రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసినా కానీ ఈ స్థాయిలో కూడా వర్షపాతం ఎక్కడ నమోదు కాలేదు. కానీ గడిచిన 4 రోజులుగా ఐఎండి జారీ చేస్తున్న రెడ్ అలర్ట్తో పోల్చుకుంటే కూడా తాజాగా 48 గంటల క్రితం చేసిన రెడ్ అలర్ట్తో పోల్చుకుంటే కూడా చాలా జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఇట్లా చాలా జిల్లాలకు సంబంధించి కూడా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. మరొక 48 గంటల పాటు కూడా మరికొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ ఈరోజు కొనసాగుతున్న 5 జిల్లాలతో పాటు మరొక కొన్ని జిల్లాలను యాడ్ చేస్తూ కూడా మనకు రేపటి బులెటిన్ కూడా యాడ్ చేయడం, వాటికి అనుబంధంగా గంటకొక బులెటిన్ యాడ్ చేస్తూ కూడా చేసింది. ఎందుకంటే ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనం ఏర్పడడం అది చాలా చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో కూడా ఎప్పుడు లేని విధంగా వర్షాకాలంలో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ అతి భారీ వర్షాలు పడుతున్నట్టుగా ఐఎండీ చెప్తుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడ స్థానిక ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా అటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించడం అనే అంశంపై ఏ విధంగా దృష్టి సారించారు? ప్రస్తుతానికైతే ఎక్కడైతే రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలకు సంబంధించి మనం చూసుకుంటే ఖమ్మం జిల్లా సంబంధించి ఖమ్మం హెడ్ క్వార్టర్లో మున్నేరు నది చాలా ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా నిన్న రాత్రి నుంచి అలర్ట్ చేయడం జరిగింది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి కొంత మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత వరద ఉధృతి ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా చాలా వాగులు వంకలు ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా చాలా చోట్ల కొంత వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. వాగులు వంకలు కనెక్ట్ అయిన జిల్లాలకు సంబంధించి కూడా కొంత అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక యాదాద్రి భువనగిరితో పాటు మహిబాద్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అయితే మనం చెప్పుకుంటున్న ఈరోజు రెడ్ అలర్ట్ కొనసాగుతున్న 5 జిల్లాలకు సంబంధించి కూడా చాలా నదులతో పాటు అనుసంధానంగా ఉన్నాయి. ఉపనదులతో పాటు వాగులు వంకలు ఎక్కువగా కనెక్టివిటీ ఉన్న జిల్లాలు కాబట్టి కుండపోత వర్షం పడ్డా కూడా జిల్లా ఆ ప్రాంతాల్లో కూడా మోకాళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. చాలా ఏరియాల్లో కూడా ముఖ్యంగా మనం మున్నేరు కావచ్చు, ఇటు మహిబాద్ జిల్లాలకు సంబంధించి కొన్ని వాగులు చూసుకోవచ్చు. ఇటు విధంగా మూసీ పరివాహక ప్రాంతం నల్గొండ జిల్లాలకు సంబంధించి మూసీ పరివాహక కేవలం హిమాయసాగర్ నుంచి వచ్చే వాటర్ కాకుండా నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా కొంత వరద నీరు భారీగా చేరుకున్న నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం అంత అప్రమత్తమైంది. మరొక 48 గంటల పాటు కూడా ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అనుబంధంగా మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అందుకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగంతో పాటు అన్ని శాఖలకు సంబంధించి సిబ్బంది చాలా సమన్వయంతో ప్రస్తుతానికైతే లోతట్టు పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలని అప్రమత్తం చేస్తూ వారికి కొంత పునరావాస కేంద్రాన్ని ఏర్పరిచి కూడా అక్కడికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు జిల్లాలకు సంబంధించి చాలా జిల్లాలకి 5 జిల్లాలకి రెడ్ అలర్ట్తో పాటు 20 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, మరొక 7 జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లో కొంత వర్షపాతం ఎక్కువ నమోదు అవకాశం కనబడుతుంది. అన్ని జిల్లాలతో పోల్చుకుంటే కూడా తాజాగా ఒక రెడ్ అలర్ట్ జారీ చేసింది కాబట్టి అటు నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. మనం చూస్తున్నాం తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, అలాగే 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తోంది. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక కుమ్రం భీం, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది.